బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. చంద్రగిరిలో రీపోలింగ్, ఇతర అంశాలపై ఈసీ వద్ద చంద్రబాబు నిరసన తెలియజేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి పయనమవనున్నట్లుగా తెలుస్తోంది, బాబు ట్యూర్ షెడ్యూల్ ఏంటి, ప్రధానంగా ఏ ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది, అప్డేట్ ఏంటి? శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రగిరి రీపోలింగ్ ని చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నారు. అసలు ఎలక్షన్ల నిర్వహణ అనేది చిన్నపిల్లల ఆటలాగా ఎలక్షన్ కమిషన్ మార్చేసేసింది. ప్రతిపక్షం ఎప్పుడు ఏమి కావాలంటే ఆ నిబంధనలను అమలు చేస్తూ ఆ రకమైనటువంటి తీరులో వ్యవహరిస్తుంది. ఇది పూర్తిగా కూడా అప్పగా సమీకము. దేశంలో అన్ని వ్యవస్థలన్నీ కూడా కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అర్థంలోటువంటి ప్రభుత్వము నిర్వీర్యం చేస్తుంది. చివరకు ఎలక్షన్ కమిషన్ ఒక్కటి మాత్రమే మిగిలింది, దాన్ని కూడా ఇటువంటి ఆట ఆటబొమ్మలాగా మార్చినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. జాతీయ స్థాయిలో అన్ని పక్షాలను కూడా కూడగట్టుకొని ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కమిషన్ ఎన్నికల కమిషన్ కలిసి ఈ విషయాన్ని చాలా తీవ్ర స్థాయిలో అసెంబ్లీ వ్యక్తం చేసేందుకు ముఖ్యమంత్రి కూడా నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఢిల్లీ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఆ మిగిలినటువంటి పార్టీ అన్నింటి కూడా కలుపుకొని దీనిపైన కూడా ఆయన మన వాయిస్ వినిపించబోతా ఉన్నారు. ఎన్నికలు అనేది రీషెడ్యూల్ రీపోలింగ్ అనే ప్రక్రియ ఏదన్నదో అది నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. కానీ ఒక పార్టీ కోరిందనో లేకపోతే ఒక బలమైనటువంటి వ్యక్తులు కోరారనో ఈ విధంగా చేయడం అనేది ఏమాత్రం కూడా పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ తూర్పార పడతామని చెప్పేసి ముఖ్య చంద్రబాబు చెప్తా ఉన్నాడు శ్రీనివాస్. అయితే సుబ్బారావు, ఇప్పటికే చంద్రగిరి రీపోలింగ్ సంబంధించి రీపోలింగ్ తప్పుబడుతూ కూడా నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా వర్షన్ ఎలా చెప్పబోయే అవకాశం ఉంది, ఒకవేళ రేపు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు? అంటే చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించేందుకు ఆల్రెడీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క టూర్ కూడా ఉండబోతోంది. జాతీయ స్థాయిలో వెళ్ళేటువంటి నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల మీద ముందు ఎలక్షన్ కమిషన్ వద్ద చాలా తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటుగా అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేసినటువంటి విషయాన్ని నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయబోతున్నారు శ్రీనివాస్. ఇందులో భాగంగానే మిగిలినటువంటి పార్టీ కూడా కలుపుకోబోతా ఉన్నారు. అవసరం అనిపిస్తే కనుక రేపు ఒకరోజు మరో రోజు ఉండి కూడా మరి దీని మీద ఆయన అక్కడ ఏదైతే ఉందో ఢిల్లీలోనే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా రద్దు చేసేటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉందో అది చేసుకుంటా ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ తీరు ఏదైతే ఉందో ఈ తీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికారులు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే జరగబోతున్నటువంటి విషయాన్ని తీరినటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల ద్వారా కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు శ్రీనివాస్. అయితే సుబ్బారావు, 23న జరగనున్న ఫలితాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఈసీ దృష్టికి కేంద్ర ఎన్నికల కమిషన్ కు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. సో ఈ దీని కూడా ప్రస్తావించే అవకాశం ఉందా? కౌంటింగ్ ఈ విధమైనటువంటి వ్యవహార శైలిలో ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియలో కూడా ప్రతిపక్షానికి అనుకూలమైనటువంటి వ్యవహార శైలి తీసుకుంటే కనుక దానిపైన కూడా కొంత టీడీపీ అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తిగా కూడా వైకాపాకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తే కనుక రేపు కౌంటింగ్ లో కూడా ఇటువంటి సమస్యలు సృష్టించి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామం కల్పిస్తే కనుక ఖచ్చితంగా తాము చూస్తూ ఊరుకోబోము. దీనిపైన అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని కూడా ఇప్పటికే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు ముఖ్య ఏజెంట్లు కూడా ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా కౌంటింగ్ ప్రక్రియలో కూడా అనుసరించబడేటువంటి వ్యవహార శైలిని ఎలక్షన్ కమిషన్ పంచుకునేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్. అయితే సుబ్బారావు, ఇంకా ఎంతసేపట్లో చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది, ఇప్పటికే రెడీ చేసుకున్నారా? అంతా రెడీ అయింది శ్రీనివాస్. ఢిల్లీకి ఆయన స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరతారు. ఆయన గన్నవరం ఆయన ఇంటి వద్ద నుంచి గన్నవరం చేరుకుని గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.